యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేష్ కన్సల్ట్ 9676502888. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. సో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం. మరీ ముఖ్యంగా గత 10 రోజులతో పోలిస్తే గోల్డ్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, తగ్గాయా పెరిగాయా, పెరుగుతూ ఉంటే వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు మంచిది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. సో లెట్స్ గో. సో గాయస్, ఈరోజు వచ్చేసి డిసెంబర్ 30, 2023. ఈరోజు గ్రామ్ ప్రైస్ వచ్చేసి 22 క్యారెట్స్ గోల్డ్ 5,855 రూపాయలుగా ఉంది. సో నిన్న చూసుకుంటే సేమ్ ప్రైస్ అనేది ఉందన్నమాట. సో నిన్నటికి ఈరోజుకి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. దాని కారణంగా గ్రామ్ ప్రైస్ వచ్చేసి 5,855 రూపాయలుగా ఉంది. ఇక 8 గ్రాముల ప్రైస్ 46,846 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల ప్రైస్ 58,550 రూపాయలుగా ఉంది. 100 గ్రాముల ప్రైస్ చూసుకున్నట్లయితే 585,500 రూపాయలకి అయితే ఉందన్నమాట. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ప్యూర్ గోల్డ్ ప్రైస్ కూడా ఎటువంటి డిఫరెన్సెస్ అయితే ఇక్కడ లేదు నిన్నటికి ఈరోజుకి. సో ఈరోజు ప్రైస్ కూడా 6,387 రూపాయలుగా ఉంది. ఈ ప్రకారం చూసుకున్నట్లయితే 8 గ్రాముల ప్రైస్ వచ్చేసి 51,096 రూపాయలుగాను, 10 గ్రాముల ప్రైస్ వచ్చేసి 63,870 రూపాయలుగాను ఉందన్నమాట. ఇక 100 గ్రాముల ప్రైస్ వచ్చేసి 638,700 రూపాయలుగా అయితే ఇక్కడ సిచ్యువేట్ అయ్యింది. ఇక 18 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం. సో బేసిక్గా వీటిలో కూడా ఎటువంటి డిఫరెన్సెస్ లేదు కాబట్టి నిన్నటి ఏ ప్రైస్ అయితే ఉన్నాయో అదే ప్రైస్ ఈరోజు కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుందన్నమాట. సో యాక్చువల్గా నిన్న ప్రైస్ చూసుకున్నట్లయితే 4,790 రూపీస్ అయితే ఉంది గ్రామ్ ప్రైస్ వచ్చేసి. 8 గ్రాములు వచ్చేసి 38,320 రూపాయలుగా ఉంటే ఇక 10 గ్రాములు వచ్చేసి 47,900 రూపాయలుగాను, ఇక 100 గ్రాములు వచ్చేసి 479,000 రూపాయలుగాను ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈ 22 క్యారెట్స్ అండ్ 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి గత 10 రోజులుగా ఏ విధమైనటువంటి ఫ్లక్చుయేటింగ్ రేట్స్ అనేవి ఉన్నాయి, సో ఓవరాల్గా తగ్గుతూ ఉందా పెరుగుతూ ఉందా అనేది ఒక అంచనా చూద్దాం. సో గైస్, ఇప్పుడు మీరు చూడొచ్చు 22 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ అండ్ 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ లాస్ట్ 10 డేస్లో చూసుకుంటే 10 డేస్ బ్యాక్ అంటే 21 తారీఖున 5,775 రూపాయలుగా ఉంది 22 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్. సో గైస్ మీరు చూసుకున్నట్లయితే రైట్ నో ప్రైస్ 5,855 రూపాయలుగా ఉంది, అంటే మోర్ దెన్ 80 రూపీస్ డిఫరెన్స్ అయితే ఇక్కడ అప్రాక్సిమేట్లీ కనిపిస్తుంది అనమాట. సో ఈ మధ్యలో చూసుకున్నట్లయితే లోయెస్ట్ ఓవరాల్గా చూసుకుంటే లోయెస్ట్ అనేది 10 డేస్ బ్యాకే ఉంది 5,775 రూపాయలుగా, బట్ హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 5,890 రూపాయలుగా డిసెంబర్ 28 తారీఖున అయితే నమోదైంది. సో ఇక ఇదే ప్రైస్ 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్లో చూసుకున్నట్లయితే లోయెస్ట్ ప్రైస్ అనేది 10 డేస్ బ్యాక్ అయితే నమోదు అవ్వడం జరిగిందనమాట, అది వచ్చేసి 6,300 రూపాయలు. సో రైట్ నో ప్రైస్ చూసుకుంటే 6,380 రూపాయలుగా ఉంది. కాకపోతే హయ్యెస్ట్ ప్రైస్ వచ్చేసి మాత్రం 6,425 రూపాయలుగా డిసెంబర్ 28 తారీఖున అంటే మొన్నటి రోజున నమోదై ఉందన్నమాట. ఇక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే గ్రాడ్యువల్గా ఇంక్రీస్ అవుతూ ఉన్నా, మధ్యలో ఒక్కొక్క చోట తగ్గుతూ ఉన్నాయి ప్రైజెస్ అనేవి, బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక ఇంక్రీజింగ్ రేట్లోనే ముందుకెళ్తూ ఉందన్నమాట. సో మీరు కంపేర్ చేసుకుంటే మోర్ దెన్ 80 రూపీస్ అలా డిఫరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక 10 డేస్ బ్యాక్ చూసుకుంటే ఈ మధ్యలో కూడా అంత తక్కువ ప్రైస్ అయితే ఏం లేదు, లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 10 డేస్ బ్యాకే ఉంది అండ్ హయ్యెస్ట్ ప్రైస్ వచ్చేసి 28 డిసెంబర్న నమోదు అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొంచెం తగ్గడం ద్వారా ఈరోజు ప్రైజ్లు అయితే 22 క్యారెట్స్ గోల్డ్ 5,855 రూపాయలుగాను, 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ 6,380 రూపాయలుగా ఉంది. సో గాయస్, గ్రామ్ ధర వచ్చేసి ఈరోజు 80 రూపాయలుగా ఉంది. ఇదే ప్రైస్ నిన్న చూసుకున్నట్లయితే 79.70 రూపాయలుగా అయితే ఉంది. సో ఓవరాల్ ప్రైస్ డిఫరెన్స్ అయితే 30 పైసలు అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవడం జరిగిందనమాట. సో నిన్నటి ప్రైస్ 8 గ్రాముల ధర చూసుకున్నట్లయితే 637.60 రూపాయలుగా ఉన్న ప్రైస్ 2.40 రూపాయలు పెరగడంతో 640 రూపాయలకి అయితే చేరుకుందనమాట. ఇక 10 గ్రాముల ప్రైస్ చూసుకున్నట్లయితే 797 రూపాయలుగా ఉన్న ప్రైస్ వచ్చేసి 3 రూపాయలు పెరగడం ద్వారా 800 రూపాయలకి అయితే చేరుకుంది. ఆ లెక్కన 100 గ్రాములు వచ్చేసి 8,000కి, కేజీ ధర వచ్చేసి 80,000కి ప్రైజెస్ అయితే ఈరోజు నమోదై ఉన్నాయి. ఇక గత 10 రోజులుగా ఈ సిల్వర్ ప్రైజెస్ అనేవి ఏ విధంగా పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి చూసుకున్నట్లయితే 10 డేస్ బ్యాక్ అంటే డిసెంబర్ 28 తారీఖున మీరు అబ్జర్వ్ చేస్తే 807 రూపాయలుగా ఉంది 10 గ్రాముల ప్రైస్. సో అట్ ది సేమ్ టైం ఈరోజు చూసుకున్నట్లయితే 800 రూపాయలుగా ఉందన్నమాట. అంటే ఓవరాల్గా ప్రైస్ అయితే సిల్వర్లో చూసుకుంటే తగ్గుతుంది. మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే గోల్డ్లో అయితే ఎప్పుడు కూడా వరుసగా రోజు పెరుగుతూనే ఉంది, అంత డిక్రీజ్ అయితే అక్కడ లేదు. 10 డేస్ బ్యాక్ చూసుకున్నట్లయితే కంపల్సరీ అదే లీస్ట్ ప్రైస్, రైట్నో కొంచెం బెటర్ ప్రైస్లో ఉంది. అంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతూ వెళ్తుంది అనడానికి ఒక గ్రాఫ్ అని చెప్పొచ్చు, బట్ సిల్వర్ ప్రైస్ అలా లేదనమాట. సిల్వర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10 డేస్ బ్యాక్ ఉండేదే కొంచెం హయెస్ట్ ప్రైస్ ఈ రోజుతో కంపేర్ చేస్తే. ఈరోజు 800గా ఉంటే 10 రోజుల క్రితం 807 రూపాయలుగా ఉందన్నమాట. ఇంకా అబ్జర్వ్ చేస్తే హయ్యెస్ట్ ప్రైస్ ఈ 10 డేస్లో నమోదైంది చూసుకున్నట్లయితే
810 రూపాయలు. అది రెండు డేట్స్లో నమోదవడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్ 22 810 రూపాయలుగా నమోదైతే, తిరిగి అదే హైయెస్ట్ ప్రైస్ డిసెంబర్ 28 అంటే మొన్నటి రోజున నమోదవడం జరిగింది అనమాట. ఇక లీస్ట్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా అది నిన్నటి తారీఖున నమోదవడం జరిగింది. అది వచ్చేసి 10 గ్రాములు 791 రూపాయలుగా అయితే నమోదవడం జరిగింది అనమాట. ఆ తర్వాత ప్రైస్ చూసుకుంటే ఇంకా అది ఈరోజే ఉంది 800 రూపాయలుగాను. నిన్నటికి ఈరోజుకి ధర పెరిగిన లాస్ట్ 10 డేస్ బ్యాక్ చూసుకున్నట్లయితే 800 అనేది అంత హైయెస్ట్ రేట్ అని చెప్పలేము. ఎందుకంటే 810 రూపాయలు అనే ప్రైస్ ఆల్రెడీ 2 డేస్లో నమోదవడం కారణంగా అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సిల్వర్ రేట్స్ గోల్డ్ రేట్స్ కంపేర్ చేసుకున్నప్పుడు గోల్డ్ గ్రాఫ్ అనేది అంటే ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది అనమాట గ్రాడ్యువల్గా. బట్ సిల్వర్ రేట్స్ అనేవి ఫ్లక్చుయేటింగ్ ఉంది కిందకి పైకి. ముఖ్యంగా లోయెస్ట్ రేట్స్ అనేవి ఇంతకుముందు నమోదయ్యాయి, ఇప్పుడు నమోదవుతున్నాయి అనమాట. బట్ గోల్డ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంది. సో ఓవరాల్గా ఇవి గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ అనమాట. వీటికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.